పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలయికలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరగక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్ మీనం సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు స్క్రీన్ ప్లేలను అందించడం విశేషం సంగీతం అందించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పను కోశయమ్ కు రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసింది ఫిబ్రవరి ఇరవై ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం కోసం ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా యావత్ సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విడుదల కాబోతున్న మొదటి పెద్ద సినిమా ఇది బుక్ మై షోలో బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి మరోపక్క ఈ చిత్రం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ ఫస్ట్ రివ్యూ బయటికి రావడంతో అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది ప్రముఖ సినీ విశ్లేఖుడు ఉమర్ సందు చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు అహంకారానికి ఆత్మ మధ్య మడమ తిప్పని యుద్ధం ఈ భీమ్లా నాయక్ కథ ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ అనుకోకుండా ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ డానియల్ శేఖర్ రాణాని మద్యం సేవించి దానిని రవాణా చేస్తున్న కేసులో పట్టుకుని అరెస్ట్ చేస్తాడు అంతేకాదు అతని ఊడగొట్టి చిటొట్టి మరి పోలీస్ కు తరలిస్తాడు డానియల్ మాజీ ఆర్మీ ఆఫీసర్ అని అలాగే ఇతను ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పెద్ద కొడుకు అన్న సంగతి కూడా తెలియదు అయితే డానియల్ శేఖర్ గురించి అసలు నిజం తెలుసుకున్న వెంటనే భీమ్లా నాయక్ డానియల్ శేఖర్ కు సారీ చెప్పి విడుదల చేయించే ప్రయత్నాలు చేపడతాడు కానీ డానియల్ శేఖర్ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక భీమ్లా ఉద్యోగం కోల్పోయేలా చేస్తాడు దీంతో డానియల్ పై కోపం పెంచుకుంటాడు భీమ్లా అటు తర్వాత ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ చివరికి చంపుకునే వరకు వెళ్తారు ఈ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనలు చివరికి వీళ్ల మధ్య యుద్ధం ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ పవన్ ఈ చిత్రంలో కోపిస్ట్ పోలీస్ గా విశ్వరూపం చూపెడతాడు రానా ఇంట్రొడక్షన్ సీన్ అదిరిపోయింది పవన్ కళ్యాణ్ ఇంట్రో కూడా ఫ్యాన్స్ కు పూనకాలు తెచ్చే విధంగా ఉంది వీళ్ళ తర్వాత నిత్యమేనం పాత్ర గురించి చెప్పుకోవాలి ఆ ఇద్దరి హీరోలకి తగ్గని విధంగా ఇంకా చెప్పుకోవాలంటే ఈమె కూడా ఓ హీరో టైపు దానికి జీవం పోసింది అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఒక పవన్ అభిమానులే కాదు మాస్ ఆడియన్స్ ను కూడా ఈ చిత్రం ఫుల్ గా సంతృప్తి పరుస్తుంది అంటూ ఉమర్ చెప్పుకొచ్చి ఏకంగా ఫోర్ బై ఫైవ్ రేటింగ్ ఇచ్చేశాడు మరి అతని రివ్యూకు తగినట్టుగా సినిమా ఉంటుందో లేదో విడుదల రోజున తెలుస్తుంది ఇతను ఆకాశానికి ఎత్తినంతల అయితే ఇతని రివ్యూలు ఇచ్చిన సినిమాలు ఉండవు అందులో చాలా సినిమాలు నిరాశపరిచినవి కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసింది హలో తెలుగు సినీ లవర్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే పక్కన ఉన్న గంట ఐకాన్ ను కొట్టండి అది మీ సెల్లో గంట కొడుతుంది